మహానాడులో జగన్ సర్కార్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఒక ఉన్మాది పాలన ఏపీకి శాపంగా పరిణమించిందని చంద్రబాబు మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచక పాలనను కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. కబ్జాలు దోపిడీలు పెరిగిపోయాయని దుయ్యబట్టారు. చేతకాని దద్దమ్మ పాలన వల్ల ఏపీ పరువు మొత్తం పోయిందని విమర్శించారు. మహానాడు అంటే గుర్తొచ్చేది ఎన్టీఆర్ అని, ఇది తెలుగువారి పండుగ అని అన్నారు. తెలుగుదేశం వెనుకబడిన తరగతుల పార్టీ అని చెప్పారు. రాజకీయాన్ని ఒక ఉన్మాది పాలన ఈ రాష్ట్రానికి ఒక శాపంగా మారింది. ఒక చేతగాని దద్దమ పాలన వల్ల రాష్ట్ర పరువుపోయే పరిస్థితికి వచ్చింది. అదే నా బాధ, అదే నా ఆవేదన. ఎన్నో సంవత్సరాలు రాజకీయాలు చేశాం, ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాం, ఎన్నో పోరాటాలు చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎప్పుడైనా చరిత్రలో చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర తెలుగుదేశం పార్టీ రాకముందు వచ్చిన తర్వాతని చదువుకునే పరిస్థితి వస్తుంది తమ్ముళ్ళు. అది తెలుగుదేశం పార్టీ చరిత్ర. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీయే కాదు, ఒక సేవాభావంతో రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే పార్టీ. ఎన్టీ రామారావు గారు ఒక పెద్ద విజనరీ, దూరదృష్టి కలిగిన నాయకులు. అందుకే ఈరోజు నేను చూస్తా ఉంటే పసుపు ఎక్కడన్నా కానీ కలర్ చూస్తే రెపరెపలాడుతుంది తమ్ముళ్ళు. అది ఎన్టీ రామారావు గారు చూపించిన స్ఫూర్తి. ఎన్నో కలర్లు వచ్చాయి కానీ పసుపు కలర్ చూస్తే ప్రతి ఒక్కరిలో చైతన్యం వస్తుంది, అవునా కాదా? శుభాన్ని సూచిస్తుంది, అవునా కాదా? అందులోనే మీరు ఒక్కసారి చూడండి, మన నాయకుడు దూరదృష్టి ఎంతంటే రైతు కోసరం నాగలి, పేదవాడి కోసరం గుడిస, కార్మికుడి కోసరం చక్రం ఆ రోజు ఏర్పాటు చేశాడంటే అది ఆయన ఆలోచన విధానం. ఈరోజు రేపు మళ్ళీ భవిష్యత్తు కూడా ఎప్పటికప్పుడు స్ఫూర్తి నుంచి తీసుకుపోయే. వైసీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా మాట్లాడిన టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారని, టీడీపీ కార్యకర్తలు అరెస్ట్ అయినప్పుడల్లా తాను నిద్రలేని రాత్రులను గడిపానని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దోచుకోవడం తప్ప వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని, ప్రతి దాంట్లో బాధుతున్నారని అన్నారు. సరఫరా చేయని కరెంటుపై కూడా బాధుడే బాధుడని అన్నారు. చెత్తపై, డ్రైనేజీపై, పెట్రోల్పై, ఇలా ప్రతి దానిపై జనాలను బాధుతున్నారని మండిపడ్డారు. పన్నులు ధరలతో బాధేస్తున్నారని చెప్పారు. ఇసుక సిమెంట్ ధరలను పెంచేశారని అన్నారు. సిమెంట్ ధరలు పెరగడంతో నిర్మాణ రంగం దెబ్బతిన్నదని చెప్పారు. రాష్ట్రంలో నిత్యావసరాలు కొనలేని పరిస్థితి ఉందని అన్నారు. ఏపీలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని చంద్రబాబు అన్నారు. వైసీపీ నేతలు కరుడుగట్టిన నేరస్తులని అన్నారు. నిలదీస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. కేసులకు లాఠీలకు భయపడమని చెప్పారు. జగన్ పాలనలో సంక్షేమం అనేది ఒక బూటకమని చెప్పారు. అమ్మ ఒడి అన్నారు, నాన్న బుడ్డే పెట్టారని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని అన్నారు. పెట్రోల్ ధరలను కేంద్రం తగ్గించినా రాష్ట్రం తగ్గించడం లేదని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మూడేళ్ళు ఇబ్బందులు పడ్డాం, పడ్డామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు, వేదిక పైనుండే నాయకులు జైల్లో పెట్టారు, ఎంతో మందిని ఇబ్బందులు పెట్టారు. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది, మీరు అరెస్ట్ అయినప్పుడు నాకు నిద్ర లేని రాత్రులు, రాత్రంతా మేలుకొని ఎప్పుడైనా ఒక కుటుంబ సభ్యుడికి ఇబ్బంది వస్తే మీరు నిద్రపోతారా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా, నిద్రపోతారా ఆడబిడ్డలోని మిమ్మల్ని అడుగుతున్నా. నిద్రపోలేం, రాత్రంతా ప్రయత్నాలు చేయడం,
మళ్ళీ ఎక్కడికక్కడ దాన్ని ఏ విధంగా అధిగమించాలో అధిగమించడం. ఇంత మనుపు నాయకులనే వాళ్ళు బాధ్యతతో ప్రవర్తించేవాళ్ళు, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడేవాళ్ళు. ఈరోజు వచ్చిన నాయకులు కరుడగట్టిన నేరస్తులు, తప్పులు చెప్పి రాజకీయం చేసే వ్యక్తులు. అదే మరిగా ఎవరు మాట్లాడితే, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని విరోధులుగా చూసే నాయకులు. మన పోరాట వ్యక్తులతో నాను మిమ్మల్ని అడుగుతున్నా, జగన్ రెడ్డితో మనకు పోరాటం ఉందా తమ్ముళ్ళు? ఏం ఆస్తుల కోసం పోరాడుతున్నామా లేకపోతే ఇంకో దానికి పోరాడు? కాదు, ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నప్పుడు నిలదీస్తున్నాం. నిలదీస్తే మన మీద దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. ఇదే పోలీసులు మన మీద ప్రతాపం చూపిస్తున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే కోరుతున్నా, ఇప్పటికే చాలా మార్పు వచ్చింది చూశారు ప్రజల్ని. మీ లాఠీలతోనో మీ కేసులతోనో ఇక్కడ ఎవ్వడు భయపడేవాడే లేడు. తాటాకు చప్పళ్ళకు భయపడతావా తమ్ముళ్ళు? అదే మాట చెప్పాను నేను. అందుకే ప్రజల్లో కానీ మా కార్యకర్తలు కానీ ధైర్యం వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, డీజీపీ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు ఆలోచించుకోండి.